పెచ్టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీ డౌట్స్ని కమెంట్స్లో చెప్పండి. రండి టాపిక్లోకి వెళదాం. ఈరోజు మన టాపిక్ బీగల్. బీగల్ అంటే నచ్చని వాళ్ళంటూ ఉండరు. చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, ఏజ్ పీపుల్ అందరికీ ఈ డాగ్ నచ్చుతుంది. ఇన్నోసెంట్ ఫేస్, ఎక్స్ప్రెసివ్ ఐస్, ఇంకా చెప్పాలంటే ఇది ఒక అద్దం లాంటిది. మీరు హ్యాపీగా ఉంటే ఇది హ్యాపీగా ఉంటుంది, మీరు బాధగా ఉంటే మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు దీన్ని కలర్లోకి చూడండి, మీకు వెంటనే నవ్వు వచ్చేస్తుంది. మనోడు ఒక పెద్ద కమీడియన్, గోల చేయడం స్టార్ట్ చేశాడు అంటే కామెడీ ఛానల్స్ అన్నీ ఆఫ్ చేసి మీరు దానితో ఆడుకుంటారు. అంత పెద్ద కమీడియన్ అన్నమాట. ఫ్రెంచ్లో బీగల్ అంటే లౌడ్ మౌత్ అని అర్థం. పేరుకు తగ్గట్టు ఇది స్పీకర్ మిగిలినట్లు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. మీ దగ్గర బీగల్ ఉంది అని తెలిస్తే దొంగలు దొంగతనం చేసి బయట అమ్మేస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఏరియాలో అస్సలు దొంగలు లేరు అని అనొద్దు. దొంగలు పాత సినిమాలలాగా పెద్ద పెద్ద మీసాలు, మొహం మీద కత్తిగాటుతో భయంకరంగా ఉండరు. వీళ్ళు చాలా డెవలప్ అయ్యారు. ఎలా అంటే, ఏంటి యాసిడ్ ఊసలు వంచడానికి, వెల్డర్ వజ్ర ఊసలు తెల్చడానికి, మరి గ్లాసెస్ నిప్పు పడకుండా, మరిది గ్రిప్ దారకుండా. ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్, am I right? నో, చూయింగ్ గమ్. ఇది ఎందుకు? యాటిట్యూడ్ కోసం. యావైనా దొంగ దొంగే బావా. దీనిని అపార్ట్మెంట్ లో పెంచవచ్చా అంటే ఎస్, పెంచవచ్చు. అపార్ట్మెంట్ లో పెంచవచ్చు, షెడ్ లో పెట్టైనా పెంచవచ్చు, లేదా పెద్ద పెద్ద బంగ్లాలో అయినా పెంచవచ్చు. ఈ డాగ్ని ఏ ప్లేస్లో అయినా పెంచవచ్చు అన్నమాట. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళుతుంది అనుకుందాం. 2K కిడ్స్ రియాక్షన్ ఇలా ఉంటుంది. 90s కిడ్స్ రియాక్షన్ ఇలా ఉంటుంది. మరి 80s కిడ్స్ రియాక్షన్ ఇలా ఉంటుంది అన్నమాట. మనోడు 80s కిడ్ అంటే రోడ్డు మీద దించిన తల ఇంటికి వెళ్ళేదాకా పైకెత్తాడు. ఎందుకంటే మనోడు సెంట్ హౌండ్, అంటే వాసన పసిగట్టి వేటాడే టైప్ అన్నమాట. ఇది కొత్తగా ఒక వాసన పసిగట్టింది అంటే అంతే సంగతులు. ఆ వాసన ఎటువైపు వెళితే దాని కాళ్ళు అటువైపు వెళ్ళిపోతాయి. ఇది సెంట్ హౌండ్. వాసన కనిపెట్టే కుక్క జాతులలో ఇది 3rd ప్లేస్లో ఉంది. రోడ్డు మీద పేడ వాసన చూసి టేస్ట్ చేసి థ్యాంక్ గాడ్ దేనిని నేను తొక్కలేదు అని కూల్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆశగా మీరు బిర్యానీ తెచ్చుకొని దీనికి పెట్టకుండా దాచిపెట్టి ఇది పడుకున్న తర్వాత తిందాం అని మీరు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది మీకంటే క్లెవర్. మీకంటే ముందే తినేసి, సారీ బాస్ టేస్ట్గా ఉందని మొత్తం తినేసా, బోన్స్ ప్లేట్లో ఉన్నాయి కావాలంటే వెళ్ళి తిను అని అంటుందన్నమాట. ఇవి బేసిక్గా సెంట్ హౌండ్ అవ్వడం వల్ల చాలా దేశాల ఎయిర్పోర్ట్స్లో వీటిని వాడుతున్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేస్తున్నారా అని వాసన కనిపెట్టేందుకోసం ఉపయోగించేవారు. వీటిని చూస్తే నార్మల్ పీపుల్ భయపడరు కనుక నార్మల్ పీపుల్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఈ డాగ్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ బీగిల్ ఒక ఏన్షియంట్ బ్రీడ్ అండి. గ్రీక్ డాక్యుమెంట్ చూస్తే 400 BCలో రోమన్స్ వీటిని, ర్యాబిట్స్ని వేటాడడం కోసం వీటిని ఉపయోగించారు. దీని హిస్టరీ చూద్దాం రండి. రోమన్స్ ఇంగ్లాండును ఆక్రమించడానికి వచ్చినప్పుడు వీటిని ఇంగ్లాండ్కి తీసుకొచ్చారు. 1300స్లో బీగల్స్ చాలా ఫేమస్ అయ్యాయి. బీగల్స్ 2 టైప్స్లో ఉండేవి, ఒకటి నార్మల్ బీగల్, ఇంకొకటి సింగింగ్ బీగల్స్. సింగింగ్ బీగల్స్ ఓన్లీ 9 inch మాత్రమే ఉండేవి అన్నమాట. ఇవి ఎంత చిన్నవి అంటే షర్ట్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. కానీ ఇవి చాలా చిన్నగా ఉండడం వల్ల మరియు స్లోగా ఉండడం వల్ల ఈ డాగ్స్ని వాడడం మానేశారు. సో ఇది అంతరించిపోయింది. క్వీన్ ఎలిజబెత్ వీటి హైట్ ఇంపార్టెంట్ అని బ్రీడ్ చేశారు. 1800స్లో ఫిలిప్ హనీవుడ్ అనే అతను ఈ బ్రీడ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఉండే బీగల్స్ అన్నింటికీ ఈయన పెంచిన బీగల్సే ముత్తాతలు. క్వీన్ ఎలిజబెత్ వీటి హైట్ ఇంపార్టెంట్ అని బ్రీడ్ చేస్తే ఫిలిప్ హనీవుడ్ వీటి హంటింగ్ స్కిల్స్ ముఖ్యం అని బ్రీడ్ చేశారు. ఫైనల్గా థామస్ జాన్సన్ అనే అతను ఈ బీగల్స్ అట్రాక్టివ్గా ఉండాలి ప్లస్ మంచి హంటర్స్గా ఉండాలి అని బ్రీడ్ చేశారు. వీటి సైజ్ చూద్దాం. అమెరికన్ కెనల్ క్లబ్ 2 టైప్ ఆఫ్ బీగల్స్ని రికగ్నైజ్ చేసింది. ఒకటి 13 inch వెరైటీ, ఇంకొకటి 15 inch వెరైటీ. 13 inch వెరైటీ 13 inches కంటే ఎక్కువ ఉండకూడదు. 15 inch వెరైటీ 13 inches నుండి 15 inches వరకు ఉండాలి.
13 inch వెరైటీ బీగల్స్ వెయిట్ 9.5 kg ఉంటుంది. 15 వెరైటీ బీగల్స్ 10 kg నుండి 13 kg వరకు ఉంటాయి. నెక్స్ట్ దీని పర్సనాలిటీ చూద్దాం. బీగల్స్ జెంటిల్, స్వీట్ అండ్ ఫన్నీ డాగ్స్ అన్నమాట. మీరు ఈ డాగ్ని పెంచుకుంటున్నారు అంటే మీకు మీ ఫ్యామిలీకి కొన్ని మర్చిపోలేని మరియు చెరిగిపోని స్వీట్ మెమరీస్ ఉంటాయి. బీగల్స్ ఎప్పుడూ ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడుతుంది. ఒంటరిగా వదిలేస్తే పెద్ద పెద్దగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇవి 18 రకాలుగా సౌండ్స్ చేస్తాయి. దీనిని కంట్రోల్ చేయడానికి రెండు సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు దీంతో 100% టైం స్పెండ్ చేసి తీరాలి. రెండు, దీనికి ఇంకో డాగ్ని యాడ్ చేయాలి. ఇలా చేస్తే రెండు ఆడుకుంటాయి, సో నో ప్రాబ్లం. బట్ ఎవ్రీడే మినిమం 2 hours టైం స్పెండ్ చేసి తీరాలి. టైం స్పెండ్ చేయకపోతే మీ ఇష్టం. మీ పక్కింటి నుండి రోజుకు ఒక కంప్లైంట్ వస్తుంది, కేర్ఫుల్. బీగల్ కలర్స్ చూద్దాం రండి. బీగల్స్ ట్రై కలర్స్ డాగ్, అంటే 2 colors ప్లస్ వైట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ అండ్ రెడ్ ప్లస్ వైట్, లేదా బ్లాక్ అండ్ ట్యాన్ ప్లస్ వైట్ కలర్లో ఉంటాయి. టైల్ షార్ప్గా ఉంటుంది, టైల్ ఎడ్జ్లో వైట్ కలర్లో ఉంటుంది. గ్రూమింగ్, బీగల్స్ కోట్ స్మూత్గా ఉంటుంది. ఇది వర్షం పడినప్పుడు వాటర్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. హెయిర్ ఫాల్, బీగల్స్కి హెయిర్ ఫాల్ అవుతుంది కానీ చాలా తక్కువగా అవుతుంది. ఎక్కువగా స్నానం చేయించకూడదు. బీగల్స్ చెవులు పెద్దగా వేలాడుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కిందకు ఉండడం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, సో అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. నెయిల్స్ ప్రాపర్గా కట్ చేయాలి, ఎందుకంటే మీరు మీ పిల్లలు దీనితో ఆడుకునేటప్పుడు గోళ్ళు గిచ్చుకోకుండా ఉండడానికి. చిల్డ్రన్స్ అండ్ పెట్ ఫ్రెండ్లీ, అంటే చిన్నపిల్లలతో మిగతా పెట్స్తో బాగుంటుందా అంటే ఎస్. బీగల్స్ ఎప్పుడూ ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతాయి, పిల్లలతో చాలా బాగుంటాయి. బట్ ప్రాపర్ సోషలైజేషన్ చాలా ఇంపార్టెంట్. బీగల్స్ ఎప్పుడూ ఒక గ్రూప్గా ఉండడానికి ఇష్టపడతాయి, సో మీ ఇంట్లో అదర్ పెట్స్ ఉంటే వాటితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి. ట్రైనింగ్, దీనికి ఎర్లీ సోషలైజేషన్ చేయాలి. దీనికి ట్రైనింగ్ ఇవ్వడం కొంచెం కష్టం. స్మెల్లీ ఫుడ్తో దీన్ని ట్రైన్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి సెంట్ హౌండ్స్ కాబట్టి. ఈ డాగ్ని పెంచే ముందు లేదా పెంచుతున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. డాగ్స్ని ట్రైన్ చేసే ముందు మీ ఇంట్లో మీ పిల్లలను ట్రైన్ చేయండి. డాగ్ ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ ప్లేట్ లాగడం, డాగ్ మీద జంప్ చేయడం లాంటివి చేయకూడదు. ఎక్కువగా ఫుడ్ పెట్టకూడదు, తొందరగా లావ్ అయిపోతుంది. మీరు కెమికల్స్తో ఫ్లోర్ క్లీనింగ్ చేస్తే తడి ఆరిపోయే వరకు డాగ్స్ని కొంచెం దూరం పెట్టండి, ఎందుకంటే ఏదో స్మెల్ వస్తుంది అని నాకి, ఐఎమ్ సారీ, టేస్ట్ బాగోలేదు అంటుంది. కెమికల్స్ నోట్లోకి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, అందుకనమాట. డాగ్స్కి ఫుడ్ పెట్టిన తర్వాత ఫుడ్ లోపల పెట్టి లాక్ చేయాలి, లేకుంటే మీ ఇష్టం. మంత్లీ మీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి. మీకు ఓపెన్ స్పేస్ ఉంటే ఫెన్సింగ్ వేయించుకోవడం మంచిది, ఎందుకంటే మీ దగ్గర బీగల్స్ ఉంది అని తెలిస్తే దొంగలు దొంగతనం చేసి బయట అమ్మేస్తారు, సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్, బేసిక్గా ఇవి చాలా హెల్దీ బ్రీడ్స్. ఇవి యావరేజ్గా 10 నుండి 16 సంవత్సరాల వరకు ఉంటాయి. మీరు ఈ డాగ్ని మీ ఇంటికి తీసుకొస్తున్నారు అంటే మీ లైఫ్లో మర్చిపోలేని కొన్ని స్వీట్ మెమరీస్ మీకు రాబోతున్నాయి అని అర్థం అన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే బీగల్ ఒక మంచి అందమైన గోల చేసే ఒక స్వీట్ అండ్ వండర్ఫుల్ డాగ్. ఏంటి ఫ్రెండ్స్, నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, టేక్ కేర్, స్టే సేఫ్. జై హింద్.